రెండవ ప్రశ్నకి సంబంధించినటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వాస్తవంగా లేదని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇటీవల అనేక హాస్పిటల్స్లో నేను పర్యటన చేయడం జరిగింది లక్షలలో ఆసుపత్రులకి ప్రభుత్వం బిల్లులు బకాయి ఉన్నదనేటువంటిది వాస్తవం అని చెప్పి మీ ద్వారా మంత్రి గారి దృష్టి తీసుకొస్తా ఉన్నాను అదే సందర్భంలో బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రి యజమాన్యాలు హెల్త్ కార్డు మీద వైద్యం చేయడం మానేసి మీరు ముందు డబ్బులు కట్టండి ఆ తర్వాత మెడికల్ రీయింబర్స్ పెట్టుకోండి అనేటువంటి పద్ధతిలో ఆసుపత్రి యజమాన్యాలు హెల్త్ కార్డును అమలు చేయడం లేదనేటువంటి విషయాన్ని కూడా మరి మంత్రి గారి దృష్టి మీ ద్వారా తీసుకొస్తున్నాను అట్లాగే ఈహెచ్ఎస్ స్కీమ్ లో రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి సకాలంలో క్లారిఫికేషన్ వల్ల కోరుతున్నాను మీ ద్వారా ఈ ఆరోగ్యశ్రీ బిల్లు ప్రభుత్వ హాస్పిటల్కు కూడా చెల్లింపులు ఆలస్యం అవుతున్నది అందువల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా ఈ సమస్య తప్పడం లేదు సిమ్స్ లాంటి హాస్పిటల్స్కు మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేదేమంటే వీటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలి ఎందుకంటే ప్రస్తుతం కరోనా తర్వాత ఈ సీజనల్ డిసీజెస్ పోస్ట్ కరోనా ఇట్లాంటి వ్యాధులన్నీ వస్తున్నాయి కాబట్టి ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ బిల్లుల పేమెంట్స్ను ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కడప జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ప్రకటించినారు అలాగే దానికి సంబంధించి ఈ క్యాన్సర్ బ్లాక్లు కానీ కొన్ని బ్లాక్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది ఎప్పటి లోపల పూర్తి చేస్తారు అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అలాగే సేవలు అందుబాటు చేస్తారని చెప్పేసి క్లారిఫికేషన్ మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అలాగే మదనపల్లి అధ్యక్ష అది డిస్టిక్ లెవెల్ హాస్పిటల్ అలాగే న్యూ బార్న్ స్పెషల్ యూనిట్ వచ్చేసి అది ప్రారంభించి 8 నెలలు అయింది అధ్యక్ష అసలు ఎక్సలెంట్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉండదు కానీ సిబ్బంది అపాయింట్మెంట్ లేదు అధ్యక్ష దానికి సంబంధించి సిబ్బందిని కూడా ఎప్పుడు అపాయింట్మెంట్ చేస్తారు అని చెప్పేసి చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు అప్గ్రేడ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉండదు అధ్యక్ష కొన్ని పరిశీలనలు కూడా ప్రభుత్వ పరిశీలనలు కూడా ప్రపోజల్స్ డిస్టిక్ నుంచి వచ్చినాయి వాటిపైన కూడా సత్వర చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను రూయా మెటర్నిటీ ఈ రెండు గవర్నమెంట్ పరిధిలో ఉన్న హాస్పిటల్ అదేవిధంగా చిత్తూరులో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి వీటి రెండింటినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్గా తీర్చిదిద్దాలి మరీ తిరుపతిలో ఉన్న ఆ రూయా హాస్పిటల్ గవర్నమెంట్ పర్యవేక్షణలో ఏదైతే ఉందో అది రాయలసీమ 4 జిల్లాలతో పాటు తమిళనాడులోని తిరుత్తూరు ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మంది రోగులు వస్తుంటారు వీటితో పాటు తిరుమలకు వెళ్ళే యాత్రికులు కూడా అనేక మందికి అది నిలయంగా వేలాది మంది ఓపీలు ఉన్న ప్రాంతం తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు ఇటీవల కొంతమంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ అక్కడి నుంచి బదిలీ కావడం జరిగింది జనరల్ మెడిసిన్స్ సంబంధించిన సమస్యలు ఎక్కువ అరైజ్ అవుతున్నాయి ఇటీవల కాలంలో విష జ్వరాలు కానివ్వండి పోస్ట్ కోవిడ్ కానీ ఇట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇటీవల మంచి సర్వీసెస్ కరోనాలో అందజేసిన సూపరింటెండెంట్ కూడా రిటైర్డ్ అయ్యారు దానికి ప్రత్యేకత కల్పించాలని అదేవిధంగా రిమ్స్ ఒంగోలులో ఉంటున్న ఈ హాస్పిటల్ను కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చాల్సిన అవసరం ఉంది ఆడ ఎక్విప్మెంట్ కొరత డాక్టర్ల కొరత ఉన్నది చిత్తూరులో ఉంటున్న ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్కువ ఖాళీలు ఉన్నాయి అపోలోకి అప్పచెప్పేసిన తర్వాత అపోలో పర్యవేక్షణలో నే ఉందా ఎక్కువ మంది డాక్టర్స్ను మన పరివ్యూలో లేకపోవడం వలన అక్కడ కూడా కొన్ని సాంకేతికమైన పరిస్థితులు వస్తున్నాయి వీటన్నిటిని పరిష్కరించాలని రూయాను మెటర్నిటీని కలిపి సూపర్ స్పెషాలిటీగాను అదేవిధంగా ఇటీవల ప్రారంభించిన పీడియాట్రిక్ హాస్పిటల్ మంచి సర్వీసెస్ అందజేస్తుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని ఒక మంచి జనరల్ మెడిసిన్ డాక్టర్ను కూడా రూయా హాస్పిటల్కు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంలో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం 5+3+3+4 అని వాళ్ళు ప్రతిపాదించారు దాన్ని ఇక్కడ అమలు చేస్తామని చెప్తారు నేను మీ ద్వారా మంత్రి గారిని అడగదలుచుకుంది ఏంటంటే ప్రీ ప్రైమరీ 1 PP1 PP2 అంటాం PP1 PP2 ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2
అంటే మన భాషలో మనకు ప్రైవేట్ స్కూల్ భాషలో చెప్పాలంటే ఎల్కేజీ యూకేజీ అవి అన్నమాట. అంటే నా డౌట్ ఏంటంటే అధ్యక్ష, అంగన్వాడీలు ప్రధానంగా మహిళలకి శిశువులకి పౌష్టికాహారాన్ని ఇవ్వటానికి ఏర్పాటు చేసిన కేంద్రాలు, ఇప్పుడు విద్య బోధిస్తామని చెప్తున్నారు కాబట్టి అంగన్వాడీలకు సంబంధించి అది సాధ్యమేనా? ఎందుకంటే వాళ్ళకి ఆ శిక్షణ లేదు. మేము ఏం భావిస్తున్నామంటే స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా ప్రీ ప్రైమరీ 1 నుండి ఒక ట్రైన్డ్ టీచర్లు ఉంటేనే అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది మా భావన అధ్యక్ష. అందుకని మంత్రి గారు దానికి సంబంధించి ఆ నిర్దిష్టంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు అది ఎలా ఉంటే వాళ్ళు ఎలా అరేంజ్ చేస్తున్నారని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష చాలా ముఖ్యమైన ప్రశ్నకి చాలా ముక్తసరి ఆన్సర్ ఇచ్చారు అధ్యక్ష. కొంచెం వివరంగా ఇచ్చుంటే బాగుండేది, మాకు కూడా కొన్ని విషయాలు తెలిసి ఉండేటివి. ఒకటి, ఎన్సీఆర్టీ వాళ్ళు అంగన్వాడీల కోసంగా లేదా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కొరకుగా చాలా అద్భుతమైనటువంటి కరికులంని సిలబస్ని తయారు చేశారు. దాన్ని మధ్య మేము కొంత అధ్యయనం చేశాం. దానిని బోధించాలని అంటే ప్రత్యేకమైన శిక్షణ ఉంటే తప్ప పిల్లల మనోవైజ్ఞానిక శాస్త్రంతో పాటు బోధనా విధానాల్లో కూడా చాలా ఆధునికమైనటువంటి ధోరణులు ఉంటే తప్ప, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. మరి మన అంగన్వాడీలు ఎక్కువ మంది 10వ తరగతి 11వ తరగతి మాత్రమే చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ చేత ఇది నేర్పించాలి అని అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి ఏదైనా శిక్షణ ఇస్తున్నారా? లేదా వాళ్ళల్లోనే కొంతమందిని బాగా చదువుకున్న వాళ్ళని మాత్రమే ఆ పనికి వినియోగిస్తున్నారా? వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి పనులకు అదనంగా ఈ పని అయినప్పుడు ఆ పని విభజన ఏ విధంగా ఉండాలని మీరు ప్లాన్ చేస్తున్నారు? లేకపోయినట్టుగానైతే ప్రత్యేకంగా ట్రైన్డ్ టీచర్ లాంటి వాళ్ళని ప్రతి అంగన్వాడికి అంటే ఈ శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్కి ఏమైనా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆ వైపున ఏదో కొంత సూచన చేసినట్టుగా ఉంది, అది ఆలోచన ఏమైనా మీ దగ్గర ఉందా? ఎలా దానిని ఒక వైబల్ వైబ్రాంట్ ఇన్స్టిట్యూషన్ కింద నడుపుతారు అనేటటువంటిది మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం గారు. అట్లాగే ఈ అంగన్వాడీల్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఈ సందర్భంలో ప్రమోషన్లు వస్తాయని, వాళ్ళేదో టీచర్లుగా అయిపోతారని, ఆ తర్వాత రెగ్యులర్ టీచర్లుగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టుగా మొట్టమొదట రకరకాలైనటువంటి వార్తలు ఇవి చెప్పారు. మేమైతే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి పోయేది ఉండదు అనుకోండి. అలాంటిది ఏమైనా ఉందా ఈ అంగన్వాడీల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ అది ఇచ్చి ప్రమోషన్ కూడా ఇచ్చి ఆ రకంగా వినియోగించుకునేటటువంటి ప్రతిపాదన ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉందా? మూడవది, గతంలో 2-3 అంగన్వాడీలను ఒకటి చేసి ఈ ECCR పథకాన్ని అమలు చేశారు రాష్ట్రంలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అమలు చేశారు. బాగా చేసినట్టుగా అవి కనపడినప్పటికీ బాగా విఫలమైనాయి. ఎందుకని అయినాయనంటే పాపం ఈ అంగన్వాడీ టీచర్లు ఆ దాన్ని డెలివరీ చేయలేకపోవడం వల్ల మాత్రమే ఇది అయింది. మీరు దీని నుంచి కొంత పాఠం తీసుకోవడం మంచిదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. చివరి ప్రశ్న, అంగన్వాడీలు వేరుగా ఉండడం కాకుండా అంటే శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్గా ఉండడం కాకుండా కొన్ని ఫౌండేషన్ స్కూల్స్గా కూడా ఉంటున్నాయి, అంటే అందులో 1-2 తరగతులు ఉంటున్నాయి, అంగన్వాడీ ఉంటుంది. ఈ 2 ఇన్స్టిట్యూషన్లు ఒకే చోట ఉండేటప్పుడు ఎవరిది ఇది? ఇది మహిళా శిశు సంక్షేమ శాఖదా, విద్యాశాఖదా? ఈ రెండు మధ్య సమన్వయం ఎట్లా? దాని మధ్య మీకు ఏదన్నా ఒక అండర్స్టాండింగ్ కానీ లేకుంటే ఆల్రెడీ ఒక ఏర్పాటు కానీ ఏదైనా చేస్తున్నారా అనే దాని మీద కొంత వివరణ ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అంటే సార్, అధ్యక్ష ఇప్పుడు ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి సంస్కరణలో భాగంగా కొన్ని సెంటర్లు మెర్జ్ జరుగుతున్నాయనేటువంటిది అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు, దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. రెండవది ఏమిటంటే ఇప్పుడు అంగన్వాడీకి వచ్చేటువంటి పిల్లలు లెక్కల్లో ఒక 20-30 మంది ఉన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళు 5-10 మంది ఇట్లా ఉంటుంటారు సెంటర్స్లో. ఇప్పుడు ఈ అంగన్వాడీ సెంటర్లనే ఖాళీగా ఉన్నటువంటి ఎలిమెంటరీ పాఠశాలకి తరలిస్తున్నారు. సపోజ్ ఆ ఎలిమెంటరీ పాఠశాల ఊరి చివరన ఉందనుకోండి, మధ్యలో కాకుండా కొంత దూరంగా ఉందనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న పిల్లని పసిప్రాయం పిల్లల్ని
అక్కడికి తరలించడం అనేది, అక్కడికి తీసుకెళ్లడం అనేది కష్టంగా ఉంటుంది అనేది కూడా అంగన్వాడి ఉద్యోగులు లేవతున్న విషయాన్ని కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. అట్లా అంగన్వాడీకి సంబంధించి ఈ స్మార్ట్ ఫోన్లు 2017లో ఇచ్చారు, అవేం పనిచేయట్లేదు. ఇప్పుడు వాళ్ళకేమో మన ఫిబ్రవరి 22న మన వార్తలో వచ్చినటువంటి సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్త ఏమంటే, అంగన్వాడీలకి స్మార్ట్ ఫోన్లు 85 కోట్లతోటి ఆ రకంగా ఇస్తామని చెప్పి ఫిబ్రవరి నెలలో పెద్ద వార్త ప్రచురించారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఏమి మా పనులు చేసుకునేదానికి ప్రభుత్వం అడిగిన సమాచారం ఇచ్చేదానికి ఆ ఫోన్ పాత ఫోన్లు పనిచేయట్లేదు, కొత్త ఫోన్లు ఏమి ఇవ్వలేదు అనేటువంటిది కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. దీని మీద కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాను. మాధవ్ గారు అధ్యక్ష, ఏదైతే అంగన్వాడీ సంబంధించిన అంశం ICDSకి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం, అలాగే వాటి నిర్మాణం కోసం అన్ని రకాల వ్యవస్థలు నిర్మాణం చేయడానికి చేస్తుంది. దీంట్లో అతి ముఖ్యంగా NEPలో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, దాంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే 6 సంవత్సరాల్లో ఏదైతే నాటుతామో అదే ఆ పెద్ద వృక్షం అయిన తర్వాత పెద్దవాడైన తర్వాత అదే వికసిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్లో ఆలోచన ధోరణి ఏదైతే ఉందో అది పక్కదారి పట్టిందని మా అభిప్రాయం చెప్పి, ఎందుకంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అంగన్వాడీలో ముఖ్యంగా ఈ శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకుంటారు. ఈ ఏదైతే ECCE యొక్క ఉద్దేశమే మదర్ టంగ్, మన మాతృభాష ఏదైతే ఉందో మాతృభాషని ఎంత వాళ్ళకి నేర్పిస్తే అంతే వాళ్ళు వికసిస్తారు, వాళ్ళు విజ్ఞాన కణిగా తయారవడానికి కానీ, వాళ్ళు శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం కానీ, ధారణాశక్తి కానీ అన్నీ కూడా పెరగడానికి ఆ మాతృభాష ద్వారా అవుతుంది. మాతృభాష మా తల్లి పాలే విధంగా ఉంటుందో ఆ విధంగా మాతృభాష కూడా వాడి బుద్ధి వికాసానికి ఉపయోగపడుతుంది. అన్ని స్టడీస్ వచ్చి ఇది ఇంప్లిమెంట్ చేయడం, 6 సంవత్సరాల లోపు వాళ్ళకి తప్పనిసరిగా మాతృభాషలో బోధన జరగాలి, మాతృభాష సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన లలిత ఏవైతే రైమ్స్ ఉంటాయో నేర్పించాలని చెప్పి, అయితే ప్రభుత్వం దీంట్లో మొత్తం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది ఏదైతే ఉందో అది దానివల్ల దారుణమైన ఫలితాలు ఉంటాయి. భారతదేశానికి ఇప్పుడు వచ్చి నోబెల్ ప్రైజ్, మీ సప్లిమెంటరీ ఏంటి చెప్పండి, అదే చెప్తాను నేను, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో అది మానుకోవాలి అంగన్వాడీ కేంద్రంలో అని చెప్పి మా యొక్క అభిప్రాయం చెప్పి, ఎక్కడ NEPలో ఆ కాన్సెప్ట్ అది మాతృభాష ద్వారానే జరగాలని చెప్పి అది డీవియేషన్ చేసి చేస్తున్నారు అధ్యక్ష, కనుక ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. రెండోది ఆ టీచర్స్ ట్రైనింగ్ చెప్పడం జరిగింది, దాని సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇవాళ ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి దానికి సెపరేట్ సిలబస్ ట్రైనింగ్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంగన్వాడీ ఎక్కడ కూడా ఎక్విప్ లేదు, మన హెల్పర్స్ కానీ అక్కడ ఉండే ఎవరైతే ఆయాలన్నారో ఎవరు కూడా వాళ్ళ పిల్లలతో ఆ విధంగా చేసే పరిస్థితి లేదు, ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా ఒక మోడల్ శాటిలైట్ స్కూల్ స్టార్ట్ చేశారు, ప్రీ ప్రైమరీ స్కూల్ని స్టార్ట్ చేస్తున్న అంగన్వాడీ కేంద్రాలు. అలాగే రెండోది ఈ అన్ని చాలా చోట్ల కమ్యూనిటీ హాల్స్ తీసుకొని 4-5 అంగన్వాడీలు ఒకే చోట నడుపుతున్నారు అధ్యక్ష, చాలా గందరగోళ పరిస్థితి చాలా చోట్ల ఉంది, నేను ప్రత్యక్షంగా చూడటం జరిగింది. మా ప్రాంతంలో మధురవాడ ప్రాంతంలో అనేక చోట్ల 5-6 అంగన్వాడీలు ఒకే కమ్యూనిటీ హాల్తో పెడుతున్నారు, ఆ విధంగా చేయడం కారణంగా కూడా నష్టపోతున్నాం, వాటి కోసం ప్రభుత్వం ఆలోచించేస్తుంది. రఘురాజ్ గారు. అధ్యక్ష, మరి ఈరోజు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలందరికీ కూడా మంచి విద్య ఆరోగ్యం ఇవ్వాలని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో మరి చాలా చోట్ల స్కూల్ అంగన్వాడీ సెంటర్స్కి బిల్డింగ్స్ కూడా లేని పరిస్థితి ఉంది అధ్యక్ష, మరి వాటిని కూడా నాడు నేడులో ఏమైనా తీసుకుంటే ఆలోచన ఉందా, ఏదైతే శాటిలైట్ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్కి వెళ్తున్నాయో అవి కాకుండా చాలా స్కూల్స్కి బిల్డింగ్స్ లేని పరిస్థితిలో చూస్తూ ఉన్నాం మేము, ఆ పిల్లలు చిన్న చిన్న షెడ్లలో ఉంటూ ఉన్నారు, ఏదైనా గ్రామీణ ప్రాంతం అయితే కనీసం అద్దెలు కూడా దొరకని పరిస్థితి ఉంది అధ్యక్ష, చాలా చోట్ల కంప్లైంట్లు వస్తుంది కాబట్టి వాటిని కూడా నాడు నేడులో తీసుకుంటే బాగుండు, అంతేకాకుండా వాటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన అధ్యక్ష, ఎందుకంటే పిల్లలు వాళ్ళకి ఏదైతే ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ వాటిల్లో కూడా ప్రభుత్వం మరి ఫర్నిచర్ ఇచ్చిందో ఆ విధంగా వాళ్ళకి ఫర్నిచర్ ఇవ్వాలని, అలాగే జగనన్న ఎంతో మంచి ఆలోచనతోటి మరి గర్భిణీ స్త్రీలకి బాలింతలకి అందరికీ కూడా అక్కడే మధ్యాహ్నం భోజనం పెట్టాలి, వేడిగా భోజనం పెట్టాలని ఆలోచన చేశారో, వాళ్ళు వచ్చిన కనీసం ఖాళీ అయిపోయినా ఇంట్రడ్యూస్ చేసి చేస్తా ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు కూడా పూర్తిగా ట్రైనింగ్ అయిన వాళ్ళని వేస్తే చాలా సంతోషం అధ్యక్ష, అంతేకాకుండా మిగిలిన ఉన్న టీచర్ని కూడా కొంత ట్రైన్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన, అటువంటి నిర్ణయాలు ఏమైనా ప్రభుత్వం తీసుకుంటుందని మా సమాధానం కావాలని మన గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. మంత్రి గారు. ఆనరబుల్ మెంబర్స్ అడిగిన క్వశ్చన్స్కు అధ్యక్ష, ఫస్ట్ ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం దెర్ ఆర్ లాట్ ఆఫ్ SDP సస్టైనబుల్
గోల్స్ అనేది ఉన్నాయి. సస్టైనబుల్ గ్రోత్ గోల్ 4 ప్రకారం ఇట్ ఈస్ అన్ ఈక్వల్ యాక్సెస్ టు క్వాలిటీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది. అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏర్ అంటే అధ్యక్ష, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు PP1 PP2లో ఎట్లయితే మనం ఫస్ట్ స్టాండర్డు సెకండ్ స్టాండర్డు ఎడ్యుకేషన్ అనేది తీసుకొని పోతామో అదేవిధంగా దానికి ఫౌండేషన్, దానికి బునాదిగా ఈరోజు PP1 PP2 అనేది మనం చూస్తున్నాం. 85% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ ఆఫ్ అ చైల్డ్ మెడికలీ ఇట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ఇయర్ 1 to 6 years కల్లా కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఏదైతే ఆ కిడ్స్కి ఆ టైంలో మనం చెప్పగలుగుతామో అది మేజర్ 85% ఆ కిడ్స్ అక్కడ స్వీకరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ PP1 PP2 అంగన్వాడీ సెంటర్స్ అయితే చాలా ప్రెస్టీజియస్గా మనం చేసుకుంటున్నాం. ఒక సభ్యులు అడిగిన క్వశ్చన్కు అంగన్వాడీ సెంటర్స్ పరిస్థితులు ఏంటంటే, టోటల్లీ ఈరోజు 55,607 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. వాటిలో ఆల్రెడీ కోలొకేటెడ్ టు ద స్కూల్స్ కోలొకేట్ చేసిన రేట్వి దగ్గర దగ్గర 14,255. వీటిలో 6,391 వితిన్ ద స్కూల్ కాంపౌండ్లోనే ప్రెమిసెస్లోనే కోలొకేట్ చేసినాం. 7,864 ఇన్ స్కూల్ క్లాస్ రూమ్స్ ఈరోజు కోలొకేట్ చేయడం జరిగింది. రెండోది 23,737 అంగన్వాడీస్ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో రెంటెడ్ బిల్డింగ్స్లు జరుగుతున్నాయి అధ్యక్ష. మూడోది రెంట్ ఫ్రీ బిల్డింగ్స్ అంటే కమ్యూనిటీ హాల్, అంటే ఏదైతే లోకల్గా మనకు అవైలబిలిటీ ఉంది అక్కడ కూడా మనం జరుపుతూ ఉండేవి 2,798 మనం జరుపుతున్నాం. మన ఓన్ బిల్డింగ్స్ ఈరోజు అంగన్వాడీస్ 14,817 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. వాటిలో శాటిలైట్ ఫౌండేషన్ సెంటర్ అంటే మన స్కూల్ స్కూల్ ప్రెమిసెస్కు 1 కిలోమీటర్ దూరంలో ఉండేవాటివి దగ్గర దగ్గర మనం ఈరోజు శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్గా మనం ఈరోజు నడుపుతున్నాము. లెస్ దెన్ 1 కిలోమీటర్ ఏదైతే ఉందో ప్రైమరీ స్కూల్లో కలిపి 6,346 స్కూల్స్ ఈరోజు నడుపుతున్నాం. ఇంకొక సభ్యులు అడిగిన క్వశ్చన్ రిగార్డింగ్ ద టీచర్స్ ప్రమోషన్, అంగన్వాడీ టీచర్స్ ప్రమోషన్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ అధ్యక్ష, మనం ఇంకా ఫ్రేమ్ చేసుకుంటున్నాము. ఇంకొకరు అడిగిన మెంబర్ అడిగిన క్వశ్చన్ స్మార్ట్ ఫోన్స్ గురించి, సెప్టెంబర్ ఎండ్ కల్లా ప్రతి ఒక్క సిడిపిఓ చేతున కూడా మనం ప్రతి ఒక్కరికి కూడా అంగన్వాడీ వర్కర్స్కు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం స్మార్ట్ ఫోన్స్ అయితే ఇస్తాం. అంటే దాంట్లో ఈ స్మార్ట్ ఫోన్లో ఒక మంచిగా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ఇన్స్టాలింగ్ ద యాప్ ఎఫిషియెంట్లీ. వాళ్ళు ఏ కార్నర్లో ఉంటే కూడా అక్కడి నుంచి వాళ్ళు యాక్టివేట్గా చేయొచ్చు. దే క్యాన్ ట్రాక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ అండ్ అప్డేట్ ఆల్ ది అకార్డెన్సెస్ ఆఫ్ ది అంగన్వాడీ అనేట్లా మనం చేస్తున్నాం. కాబట్టి సెప్టెంబర్ 2 లోపల ఇది అందిస్తున్నాం. ఇంకా అంగన్వాడీ సిలబస్ గురించి మనం మాట్లాడాలంటే ఈరోజు మనం చూసినాం కొత్త బుక్స్ ప్రింట్ చేసినాం, అది ప్రిపేర్ అయింది, ప్రింట్ అయింది, డిస్ట్రిబ్యూషన్ కూడా అయింది. ఇంకా అంగన్వాడీ టీచర్స్ అంటే ఫిజికల్గా కూడా మరి ఆన్లైన్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈరోజు మనం అంగన్వాడీకి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాతావరణం మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అక్కడున్న వర్కర్స్ కూడా వాళ్ళు ఫిజికలీ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటూ కూడా చిన్న పిల్లలకు రైమ్స్ చెప్పే ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. తల్లికి కూడా ఎవరైతే మదర్స్ ఉంటారో, పిల్లలు మదర్స్ ఉంటారో వాళ్ళ ఫోన్స్కు కూడా ఈరోజు మనం కవర్ చేసి రైమ్స్ కూడా పంపిస్తున్నాం. స్కూల్లో ఏ రైమ్స్ అయితే వాళ్ళు నేర్చుకుంటారో, ఏ ఒక వర్డ్స్ నేర్చుకుంటారో అవి కూడా హోంవర్క్ లాగా వాళ్ళకి మరీ ఒక ఫాలోఅప్ లాగా ఆ తల్లి చేతన కూడా జరగడం చూస్తూ ఉంది. ఇది గతంలో మనం చూసినాం అధ్యక్ష. ఇంత మెరుగుపరిచిన అంగన్వాడీ ఇంత బాగా చేసే ఒక కార్యక్రమం కేవలం మన ప్రభుత్వంలో, అది మన ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితో చేసుకుంటున్నారు అధ్యక్ష. ఇంకా పోషణ గురించి మాట్లాడినారు అధ్యక్ష, గత ప్రభుత్వంలో మనం చూసినాం ఏదైతే ఈరోజు మనం 3 సంవత్సరంలో పోషణ ఖర్చు పెట్టినామో అది వాళ్ళు 5 ఏళ్ళు కూడా టీడీపీ ప్రభుత్వం ఇన్ 5 ఇయర్స్ ఆఫ్ టైం ఉన్స్ కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయినారు అధ్యక్ష. ఈరోజు మహిళలు కానీ మరి శిశు సంక్షేమ రక్షణ కోసము మన డిపార్ట్మెంట్ తరఫున చాలా మెరుగుగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే స్టంట్ మాల్ న్యూట్రిషన్ కూడా ఎక్కడ కూడా ఉండకూడదు. అంగన్వాడీస్ అంటే వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్ కూడా అధ్యక్ష. మాల్ న్యూట్రిషన్ ఎక్కడ ఉండకూడదని హైట్ వెయిట్ గ్రోత్ కూడా టైం టు టైం మనం తీసుకుంటున్నాం టు అరెస్ట్ దిస్ స్టంట్ అధ్యక్ష. బికాజ్ న్యూట్రిషన్ అనేది బాగా దొరికితేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. బికాజ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఈ టైంలో ఈ ఒక
గ్యాప్ లో జరుగుతుంది కాబట్టి చాలా ప్రెస్టీజియస్ గా ప్రతి ఒక్క పోషణ కిట్ కూడా జగనన్న దగ్గరుండి పిల్లలకి మంచిగా జరగాలి మా న్యూట్రిషన్ జరగాలి అని చూస్తున్నాం మళ్ళీ దీంట్లో సెంట్రల్ ఫండ్స్ ఎక్కడా లేదు అధ్యక్ష స్టేట్ ఫండ్స్ తో ఈ రోజు మనం చేస్తున్నామంటే ఎంత చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు ఈ రోజు మహిళ కొరకు అదే విధంగా అంగన్వాడీ పిల్లల కొరకు ఈ రోజు పని చేస్తున్నాం అనేది నిదర్శనంగా ఈ రోజు మన రాష్ట్రం నిలిచింది అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను అధ్యక్ష థాంక్యూ అధ్యక్ష సరాలద అధ్యక్ష నేను కోరేది ఒకటే మేడం అంగన్వాడీలకు ట్రైనింగ్ అనే ఇవ్వండి ఏదో ఒక ప్రోగ్రామ్ వాళ్ళకి పెట్టండి లేదా కొంతమంది ఔత్సాహికంగా ఉన్నవాళ్ళని ఎక్కడికైనా ట్రైనింగ్ పంపించండి ఆరు నెలలో మూడు నెలలో నాలుగు నెలలో ఈరోజు అన్ని ఇంటర్మీడియట్ కాలేజీల్లో చాలా కాలేజీల్లో వొకేషనల్ కోర్సుగా ఈ ఎల్కేజీ యూకేజీకి చదువు చెప్పేటటువంటిది కూడా ఉంది కావాలంటే వాళ్ళతో ఏదన్నా చేయించే ప్రయత్నం చేయండి ఇప్పుడున్న అంగన్వాడీల చేత మీరు అనుకున్న ఈసీసీ చేయించలేరమ్మా అది మా బాధ అది సాధ్యం కాని విషయం ఇంగ్లీష్ అయిపోతారు మీరు కావాలంటే అనేక రిపోర్ట్లు ఉన్నాయి చూడండి దయచేసి చిన్నప్పుడు ఖచ్చితంగా మాతృభాషలోనే వాళ్ళకి చదువు అనబడేది ప్రారంభం కావాలి ఆ తర్వాత ఎక్కడో చోట ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ జరగాలి కానీ మీరు బిగినింగ్లోనే ఇంగ్లీష్ తప్ప తెలుగు అనేది వినపడకూడదు కనపడకూడదు అనే నిర్ణయంగా తీసుకున్నట్టుగానైతే చాలా నష్టం జరుగుతుంది మేడం సభ్యులు చెప్పిన విషయాలన్నీ కూడా పరిశీలిస్తాం బట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మేము ఎక్కడ లేదని లేదు అధ్యక్ష విఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ తీసుకుంటున్నాం ఏ లాంగ్వేజ్ కూడా బోధించక కూడా రెడీ ఉన్నాం ఎస్ విఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ అధ్యక్ష థ్యాంక్ యూ ఓకే స్పెషల్ మెన్షన్ అంగ రామోహన్ రావు స్పెషల్ మెన్షన్ అధ్యక్ష ప్రభుత్వం సుమారు 2 సంవత్సరాల క్రితం జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తున్నామని పాలకొల్లు ప్రాంతంలో దగ్గులూరు అనే గ్రామంలో సుమారు 60 ఎకరాల రైతుల నుంచి భూమిని సేకరించి సంవత్సరం కిందట గౌరవ ముఖ్యమంత్రి గారు డిజిటల్ స్క్రీన్ ద్వారా ఎంతో ఆర్భాటంగా భూమి పూజ చేసి ఉన్నారు కళాశాల నిర్మాణం కోసం సుమారు 400 కోట్లు కేటాయిస్తున్నట్టుగా ప్రకటన చేసి ఉన్నారు యువత ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఉద్యోగస్తాలని కళ్ళకన్నారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తక్కువ ధరకే రైతులు త్యాగం చేసి ప్రభుత్వానికి భూములు ఇచ్చారు ఈ భూములు ఇచ్చిన రైతులకు చాలా మంది డబ్బు కూడా ఇవ్వలేదు ఇక్కడ భూములకు రెక్కలు వచ్చి భూములు రేట్లు పెరుగుతాయని తమ భూములు అమ్ముకుని ఇతర ప్రాంతాలకు వెళ్దామని చాలా మంది రైతులు కూడుకున్నారు ఈ భూములు కొన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదు అమ్మిన రైతులు గాల్లో ఉన్నారు ఈ ప్రాంత ప్రజల్లో కూడా ఈ మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని నిరాశ పడుతున్నారు ఇది గాల్లో వాగ్దానంగా మిగిలిపోయింది ఈ 60 ఎకరాల్లో పందులు తిరుగుతున్నాయి అధ్యక్ష ఇటీవల కేంద్ర మంత్రి గారు మెడికల్ కాలేజీని మంజూరు చేసుకుని పనులు మొదలు పెట్టకపోవడం చాలా విచారకమని అన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడానికి మెడికల్ కాలేజీ పనులు తరగతులు ప్రారంభించాలని మీ ద్వారా ప్రభుత్వం అనుకుంటున్నాను మీరు కూడా ఈ జిల్లావాసిగా దీని మీద ప్రత్యక్ష తీసుకుని త్వరగతిన పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాను అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం 2022 జనవరిలో ఉద్యోగులు ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసుని 62 ఏళ్లకు పెంచింది అధ్యక్ష కానీ అదే సమయంలో కొన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ముఖ్యంగా ఎయిడెడ్ కాలేజీలు స్కూళ్లలో పనిచేస్తున్న అధ్యాపకులు ఉపాధ్యాయులు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు వీళ్ళకు సంబంధించి ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వలేదు అధ్యక్ష అందువల్ల మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ మంత్రి గారిని అందులో ఇందులో ఎక్కువ విషయాలు విద్యామంత్రి గారితోనే ముడిపడి ఉన్నాయి గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష సార్ ఇదే విషయం ఇది ఇప్పటికీ 9 నెలలు గడిచింది వాళ్ళకి పెన్షను లేదు జీతము లేదు అందువల్ల ఎయిడెడ్ గ్రంథాలయ గురుకుల అట్లాగే పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకి వాళ్ళకు వివక్షతగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితుంది అట్లాగే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుంది అందువల్ల తీసిన నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు
అందరికీ ఒక ఈక్వల్గా అమలు చేయాల్సింది. ఇలాగ కాలం ఇంత గడిచిపోవడం అనేటువంటిది వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. అందులో ఇప్పటికైనా తక్షణం ఈ యొక్క సిబ్బంది అందరికీ కూడా అది సకాలంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ రకంగా మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వానికి కల్పలతగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో పనిచేస్తున్న అధ్యాపకులకు మరియు పదవి విరమణ చెందిన అధ్యాపకులకు జీవో నెంబర్ 10/12/2022 ద్వారా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పే స్కేల్ను 1/1/2016 నుండి అమలు చేయడానికి ఉత్తర్వులు ఇచ్చినారు అధ్యక్ష. అయితే మోడ్ ఆఫ్ ది పేమెంట్ మరియు కొన్ని విషయాల మీద వివరణాత్మకంగా ఉత్తర్వులు లేనందున జీవో నెంబర్ 10/12/2022 ఇంకా అమలు కాలేదు అధ్యక్ష. జీవో నెంబర్ 10/12/2022 అమలు నిమిత్తం వివరణాత్మకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గత కొన్ని సంవత్సరాలుగా అంటే ముఖ్యంగా కరోనా కాలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులు చనిపోయారు. వారి పిల్లలకు కారుణ్య నియామకాలు ఇంతవరకు చేపట్టలేదు. ముఖ్యంగా కరోనా కాలంలో చాలా కష్టపడి నాడు నేడు పనులు సక్సెస్ చేసిన ఉపాధ్యాయ కుటుంబాల పిల్లలకు కారుణ్య నియామకాలు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. గత వారం రోజుల క్రితం ఆర్టీసీలో చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఈ కారుణ్య నియామకాలు చేపట్టడం చాలా అభినందనీయమైన విషయం. కావున కరోనా సమయంలో మరణించిన ప్రభుత్వ ఉపాధ్యాయ అధ్యాపకుల కుటుంబాలకు వన్ సైజ్ వన్ టైం సెటిల్మెంట్గా చాలా ఖాళీలు ఉన్నాయి అనేక జిల్లాల్లో. ఈ కారుణ్య నియామకాలు చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అధ్యక్ష, రాష్ట్రంలో 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 3,165 మంది కాంటాక్ట్ టీచర్లు ప్రిన్సిపాల్స్ పనిచేస్తున్నారు అధ్యక్ష. వీరు పేద బాలికలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. అయితే 5 ఏళ్ల నుంచి 1 రూపాయి కూడా వారికి జీతం పెంచలేదు అధ్యక్ష. జీవో నెంబర్ 24, జీవో నెంబర్ 40, జీవో నెంబర్ 5లో కాంటాక్ట్ కింద పనిచేసే ఉపాధ్యాయులు అధ్యాపకులకు అందరికి కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినారు. అన్ని శాఖల్లో అమలు చేసినారు. ఇదే శాసన మండలిలో 3 ఏళ్ళప్పుడు రాతపూర్వకంగా కూడా త్వరలోనే వాళ్ళకు కూడా ఎంటీఎస్ వర్తింపజేస్తామన్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకు ఎంటీఎస్ అమలు చేయలేదు, జీతాలు పెంచలేదు, తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు అధ్యక్ష. వారికి తక్షణం అలాగే ఎంటీఎస్ వర్తింపచేయాలని కోరుతూ, అలాగే మహిళా టీచర్లకు ఇచ్చేటట్లుగా 5 స్పెషల్ క్యాజువల్ లీవులు అలాగే హెల్త్ కార్డులు కూడా వారికి కూడా వర్తింపచేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ మున్సిపల్ టీచర్స్ సంబంధించి ఏదైతే జీవో నెంబర్ 84 విడుదల చేయడం జరిగింది, దాంట్లో వాళ్ళకి సమానమైన సదుపాయాలు గవర్నమెంట్ టీచర్స్తో పాటు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. గత 3 నెలలు గడుస్తున్నా కూడా వాళ్ళకి సంబంధించిన మార్పిడి బదిలీ ప్రక్రియ ఇంకా జరగలేదు అధ్యక్ష. రెండోది, సుమారు 14,000 మంది టీచర్లు ఉన్నారు, వాళ్ళకి జీపీఎఫ్ అకౌంట్ సంబంధించిన నెంబర్స్ రాని కారణంగా, హెచ్ఎంలకి డీడీఓ పవర్స్ ఇవ్వని కారణంగా వాళ్ళకి సకాలంలో జీతాలు పడలేని ఒక పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఆ విధంగా అలాగే వాళ్ళకి గత 6 సంవత్సరాల్లో సర్వీస్ రూల్స్ 3 సార్లు మార్చడం కారణంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సర్వీస్ రూల్స్పై ఒక ప్రత్యేక ప్రకటన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను. టీచర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తాజా గవర్నమెంట్ ఆర్డర్స్, జీతాల సమాచారం, ఆన్లైన్ ఎంట్రీ డెమో వీడియోలు, టీచర్స్ యాప్స్, సాఫ్ట్వేర్స్, టీచర్స్ లేటెస్ట్ అప్డేట్స్, ఉపాధ్యాయ ఉద్యమ వీడియోలు, గవర్నమెంట్ ప్రెస్ మీట్స్, మీటింగ్స్ వీడియోలు, గవర్నమెంట్ ఆర్డర్స్ అండ్ జీవోల అనువాదాలు, స్కూల్ కార్యక్రమాలు తదితర సమాచారమంతా ఒకే వేదిక నుంచి అందిస్తున్న ఏకైక తెలుగు టీచర్స్ యూట్యూబ్ ఛానల్ ఏపీ టీచర్స్ టీవీ. వీడియో కింద ఎర్ర బటన్ నొక్కి ఇప్పుడే మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.